Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu versus Peddireddy, Pata Setrutum, Sarikotaga. Pratipakshaneta, Chandrababu Vaisu, Dabai Rendu Samsralu. Mantri Peddireddy Ramchandrarayudu Vaisu, Arvai Tomidelu. దాదాపుగా ఇద్దరూ సమకాలికులే. ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు, ఒకే పార్టీ కోసం పనిచేశారు. ఆ తర్వాత ఎవరి దారులు వారివయ్యాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇద్దరూ బద్ధశత్రువులుగా మారారు. ఆధిపత్య పోరు తొలి నుంచి ఉన్నా ప్రస్తుతం చిత్తూరులో పెద్దిరెడ్డిదే పై చేయి. వచ్చేసారి కుప్పంలో కూడా చంద్రబాబు కోసాలు కదిల్చేలా ఉన్నారు పెద్దిరెడ్డి. ఆ రేంజ్లో గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. చంద్రబాబు పెద్దిరెడ్డి ఎన్నో తరాల రాజకీయం చూశారు. ఎంతోమంది సీనియర్లతో కలిసి పనిచేశారు. కానీ ఈ జనరేషన్ తిట్లకు వారు పెద్దగా అలవాటు పడలేదు. కానీ టైం వచ్చేసింది, సీనియర్లు కూడా చిల్లర తిట్లు అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఇప్పుడు చిత్తూరు కేంద్రంగా ఇద్దరూ ఒకరిపై ఒకరు తిట్ల వర్షం కురిపించుకుంటున్నారు. కుప్పంలో చంద్రబాబు రోడ్ షోకి బ్రేక్ పడిన తరువాత ఈ మాటలు మరింత ఘాటుగా మారాయి. పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి ఒక విషయం గుర్తుపెట్టుకో అంటూ చంద్రబాబు కుప్పంలో ఆవేశంగా మాట్లాడారు. పొంగనూరులో నీ కథ తేల్చేస్తా, ఇది బిగినింగ్ మాత్రమే. 14 ఏళ్ళు నేను ఆనుకుని ఉంటే ఈ జిల్లాలో తిరిగి ఉండేవాడివా? నీ ఇష్ట ప్రకారం అరాచకాలు చేస్తావా? నీ డైరీకి మాత్రమే పాలు పోయాలా? నీ తాత జాగీరా ఇది? ఖబర్దార్, నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది. కుప్పం పంచాయతీ ఎన్నికలు కాదు, ఇప్పుడు రా, నీ సంగతి ఏంటో కుప్పంలో చూస్తానంటూ చంద్రబాబు చేసిన ప్రసంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చంద్రబాబు తన బట్టలు ఊడదీస్తానంటున్నారని, వైసీపీ నేతలే ఆయన బట్టలు ఊడదీసి కుప్పం స్థానిక ఎన్నికల్లో ఘోరంగా ఓడించారని విమర్శించారు. వార్డు మెంబర్ కంటే దిగజారి చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు పుడింగే అంటే చంద్రబాబుకి అర్థం తెలుసా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ కుమార్తెను పెళ్లి చేసుకున్న తరువాత కుప్పంలో అభ్యర్థి చేత రాజీనామా చేయించి చంద్రబాబు గెలిచారని చెప్పుకొచ్చారు పెద్దిరెడ్డి. కుప్పంలో చంద్రబాబు బతుకు తెల్లారిపోయిందని, ఆయన బట్టల్ని ఎప్పుడో జగన్ ఓడదీసేశారని అన్నారు. తాను దయదలిస్తేనే చంద్రబాబు కుప్పంలో తిరగగలుగుతున్నారని అన్నారు. చంద్రబాబుని గాడిద కొడక అని అంటే గాడిదలు ఇంటి దగ్గరకు వచ్చి ఆందోళన చేస్తాయని, ఇలాంటి బిడ్డను కన్నందుకు అవి సిగ్గుపడతాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు పెద్దిరెడ్డి. కుప్పంలో ఈసారి ఎలా గెలుస్తావో నేను చూస్తానని శపథం చేశారు. ఇద్దరు సీనియర్లు గతంలో తిట్టుకున్నా ఈ స్థాయిలో ఎప్పుడూ పరిశ్ర పదజాలం ఉపయోగించలేదు. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి చంద్రబాబు బట్టలు ఊడదీస్తామంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.